So hi, hello, namaste, welcome back to our channel Geetika Tips and Timely Varieties. So na video lo chustna pratyokaru kuda nenu anni videos lo cheptunnanandi. So ippudunna situation lo pratyokaru safe ga undandi. Meerandaru em anali ante andaru ba undali, andulo manam undali, mana family members kuda undali ani cheppesi. So nenaithe ade vidhanga anukuntunnanu, meeru kuda ade vidhanga anukondi. So na video chustna prati okkaru kuda super energetic ga undandi, ilane continuous ga naaku support chestu undandi. And ivalti video vachesi so homemade moisturizer anedi ela prepare cheskovali enti annadaithe ee video lo choopisthanandi. So enduku inta energetic ga cheptundi ante, so actual ga main ga nenu ee video cheyadaniki reason entante, maa intlo vallu idi eppadincho nu try chestunnav kada, ఏదో అన్నీ చూపిస్తున్నావు కానీ ఇది ఎందుకు చూపించట్లేదు అని చెప్పేసి అన్నారు. సో వై నాట్, నేను ఎలా మర్చిపోయాను అసలు ఇది అని అనుకొని ఇమీడియట్గా షేర్ చేద్దాం అనుకున్నాను. సో అందుకనే అండ్ దీంట్లో మనము అంటే ఈ మాయిశ్చరైజర్లో ప్రిపేర్ చేసుకున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అంటే ప్రతి ఒక్కటి మనం డైలీ రొటీన్లో యూజ్ చేస్తాము. సో చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్కటి మీ ఇంట్లో ఉంటాయండి, ఏది కూడా మీరు బయట నుంచి తీసుకురావడం అవసరం లేదు. అంత బేసిక్ ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్తో మనం మంచి స్మూత్ మాయిశ్చరైజర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈగర్నెస్ గా ఉందా ఎలా ప్రిపేర్ చేస్తున్నాం ఏంటి అన్నది. అండ్ ఇది ఏ స్కిన్ వాళ్ళైనా అంటే ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. మీకు ఇంకా చెప్పాలంటే స్మూత్ గా అవుతుంది స్కిన్ అండ్ ఫేర్ గా కూడా అవుతుంది. మాయిశ్చరైజర్ ఫేర్ కావడం ఏంటి అనుకుంటున్నారా? సో దీంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అలాంటివి కాబట్టి స్మూత్నెస్ అండ్ ఫేర్నెస్ కూడా వస్తుంది. దీనివల్ల బెనిఫిట్ ఇదే అన్నమాట. సో చాలా మంది నివ్యా ఇంకా చాలా చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుంటారు కదా, వాజ్లిన్ అని, తర్వాత నివ్యా అని, తర్వాత వచ్చేసి ఇంకా వాటర్నట్, చాలా ఉంటాయి. ఇప్పుడు వీడియో ముందు నాకు నేమ్స్ గుర్తుకు రావట్లేదు. సో ఇలాంటి ఎలా మాయిశ్చరైజర్స్ అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా నేనైతే చూపిస్తున్నాను. సో నాకైతే చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది, మీకు అందరికీ చూపిస్తున్నాను కాబట్టి. సో లేట్ చేయకుండా వీడియో అయితే కంప్లీట్గా చూసేయండి, ఎలా ఉంది ఏంటి మాయిశ్చరైజర్ అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయడం కోసమే కదా, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, దీనివల్ల ఖర్చు అనేది అస్సలు లేదు కదా. డెఫినెట్గా చేసేయండి అండ్ పక్కన గంట సింబల్ని యాక్టివేట్ చేసేసుకోండి. సో దీనివల్ల నేను పోస్ట్ ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది, ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. Let's get into the video. So ఇప్పుడైతే మనము హోమ్ మేడ్ మాయిశ్చరైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా చూసారు కదా, ఇక్కడ నేను 3 స్పూన్స్ ఆఫ్ అలోవెరా జెల్ తీసుకుంటున్నానండి. అది కూడా బయట నుంచి తెచ్చింది మాత్రమే, ప్లాంట్ అలోవెరా అస్సలు యూజ్ చేయకండి, ఎందుకంటే స్మెల్ వచ్చేస్తుంది. మనం ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత 2-3 డేస్కే స్మెల్ వస్తుంది. సో అందుకనే ఇలా యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి రోజ్ వాటర్ అన్నమాట. హోమ్ మేడ్ అయినా పర్వాలేదు, లేకపోతే మీరు బయట నుంచి తెచ్చుకుందైనా పర్వాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ ఆఫ్ గ్లిసరిన్, అది కూడా హోమ్ మేడ్ నేను తీసుకున్నాను, మీరు బయట నుంచి తెచ్చుకుందైనా నో ప్రాబ్లం అండి. చూసారు కదా, ఇలా 3 ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. మనకు జెల్ ఫామ్లో ఉన్నది కాస్త క్రీమీ టెక్స్చర్గా మారాలన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ స్కిన్ వైట్నింగ్కి అని చెప్పాను కదా, మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఇక్కడ విటమిన్ ఈ క్యాప్సూల్ అన్నమాట. సో దీనివల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, నేను అన్ని వీడియోస్లో కూడా చెప్తూనే వస్తున్నాను. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయితే కనుక వీడియోస్ చూసేయండి. సో చూసారు కదా, ఇలా 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. ఎంత స్పీడ్గా మిక్స్ చేస్తే మన జెల్ ఫామ్లో ఉన్నది కాస్త క్రీమీ టెక్స్చర్గా మారుతుందన్నమాట. సో బయట ఏ విధంగా మనకు బ్రాండెడ్ మాయిశ్చరైజర్స్ ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంటుందన్నమాట. సో చూసారా, మనకు జెల్ ఫామ్లో ఉన్నది కాస్త క్రీమీ టెక్స్చర్గా మారింది. అండ్ ఇప్పుడు వచ్చేసి 1 స్పూన్ ఆఫ్ నేను ఇక్కడ అరరూట్ పౌడర్ యాడ్ చేశాను, ఇన్ కేస్ అది లేకపోతే మీరు కార్న్ఫ్లోర్ యాడ్ చేయండి నో ప్రాబ్లం. సో ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండండి, ఎందుకంటే లమ్స్ కట్టిపోతుంది. ఒకటేసారి మొత్తం వేసుకోకండి, కొద్ది కొద్దిగా వేస్తూ కలిపేసేయండి. సో చూసారు కదా, ఈ విధంగా అన్నమాట బాగా మిక్స్ చేసేయండి. సో ఈ పాటికే మీకు అర్థమైపోయిందా, మాయిశ్చరైజర్ కంప్లీట్ అయిపోయింది. సో సూపర్గా ఉంది కదా. సేమ్ మీరు బయట స్టోర్స్లో ఎలా అయితే మాయిశ్చరైజర్స్ తెచ్చుకుంటారో సేమ్ అదే విధంగా ఉంటుంది. అండ్ దానికంటే బెస్ట్ రిజల్ట్స్ అయితే డెఫినెట్గా ఇస్తుందండి. అండ్ ఈవెన్ ఎనీ స్కిన్ టైప్ అంటే ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు నిర్మోహమాటంగా. హ్యాండ్స్కి, లెగ్స్కి, తర్వాత ఫేస్కి కూడా అప్లై చేయండి, రెగ్యులర్గా అప్లై చేయండి, రిజల్ట్స్ ఈజీగా చూడొచ్చు. అండ్ ఇన్స్టెంట్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, నా హ్యాండ్కి అప్లై చేస్తున్నాను కదా, మీకు నా హ్యాండ్ కలర్ అనేది ఎలా చేంజ్ అయింది, బికాస్ దీంట్లో మనం గ్లిసరిన్,
రోజ్ వాటర్ స్మూత్నెస్కి కూడా బాగా పనికొస్తుందన్నమాట. తర్వాత అర్రూట్ పౌడర్, నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్, స్మూత్గా అవుతుందండి మన స్కిన్ కూడా, సూపర్ గ్లోయింగ్గా కూడా వస్తుంది. విటమిన్ ఈ క్యాప్సూల్ యూజ్ చేశాం కదా, సో అదన్నమాట సంగతి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న మన మాయిశ్చరైజర్ అయితే 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో. ఫ్రిడ్జ్లో అయితే అవసరం లేదండి, మనం జస్ట్ బయట రూమ్ టెంపరేచర్కి స్టోర్ చేసుకోవచ్చు. సో ప్రిపేర్ చేసేసాను కదా, ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా ప్రిపేర్ చేసుకోండి, కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. సో చూసారు కదా, మాయిశ్చరైజర్ అయితే చాలా సూపర్గా ఉంది కదా, ఈజీ ప్రిపరేషన్ కూడా, అన్నీ మన ఇంట్లో యూజ్ చేసే ఐటమ్సే కదా అనుకున్నారా, కరెక్టే కదా. సో డెఫినెట్గా యూజ్ చేయండి అండ్ రిజల్ట్స్ అయితే చాలా బాగుంటాయండి. నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను, మీరు కూడా యూజ్ చేసి చెప్పేసండి కామెంట్స్లో ఎలా ఉంది రిజల్ట్ అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ టేక్ కేర్ బాబాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, మళ్ళీ కలుసుకుందాం. ఈలోపు ఏం చేస్తారు, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ని యాక్టివేట్ చేసేసుకోండి.